చీరాల యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కోడూరు ఏకాంబేశ్వరరావు బత్తుల బ్రహ్మారెడ్డి డామర్ల బాపయ్య అధ్యక్షతన బాపనమ్మ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మరియు కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అసోసియేషన్స్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించి యూనియన్ సీనియర్ సభ్యులకు సన్మానం చేశారు. చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ సభలో ఉన్న రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానానికి ఆ విద్యార్థి వెళ్లేందుకు చేసిన ఉపాధ్యాయుల కృషి ఎంతో విలువైందని, ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని, అందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కొన్ని నన్ను అడిగితే కొన్ని లక్షల మందే వెళ్ళిపోయింటారు. ప్రతి దీంట్లో కూడా నేను అది ముఖ్యం. చాలామందికి ఎడ్యుకేషన్ అనేది సంఖ్య ఇక్కడ మీ పచ్చారా ఏది ఇక్కడ మీ మెంబర్స్ మామూలుగా టోటల్గా ఇక్కడ ఈ యూనిట్ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి యూనిట్ సభ్యులందరూ వచ్చారు. కొన్ని లక్షల మందికి మీరు చదువు చేయిపోయారు. వాళ్ళందరూ కూడా వేరే రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళా రిటైర్ అయిన కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎమర్జెన్సీలో మీకు కానీ మీ మిత్రులకు కానీ ఏదైనా హెల్త్ సంబంధించి ఆపద వస్తే మీ జోబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, మీ పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా కామాక్షి హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేయండి, అంబులెన్స్ వస్తాయి, మీకు కావాల్సిన వైద్య సేవలు అందిస్తారని సభాపతి మీరు ఎటువంటి మార్పు లేదండి చెప్తున్నాను. ఖచ్చితంగా కావాలంటే మీ అసోసియేషన్ పెట్టండి. మీ యూనిట్స్ ఏదైనా ఉంటే మాకు వచ్చేటటువంటి రోజు డాక్టర్స్లో ఓపీ ఫీజులో ఇంత కన్స్ట్రక్షన్ ల్యాబ్లో ఇంత కన్స్ట్రక్షన్ కూడా నేను ఇవ్వడానికి ఇటువంటి చేయడం మీ అసోసియేషన్ ద్వారా పాటు తీసుకొస్తే మాకు రోజు ఉండే డాక్టర్స్ ద్వారా ఒక పర్సంటేజ్ సూపర్ స్పెషాలిటీ ఇస్తుంది. ముందు ముందు కూడా రిటార్డ్ పర్సన్స్ కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, లేకపోతే డైవర్స్ డాక్టర్ కానీ, లేకపోతే విడో డాక్టర్ కానీ, మామ అత్త మామల దగ్గర ఉండాలి. భర్త చనిపోయిన తర్వాత ఆ గోడలకి ఫ్యామిలీ పెన్షన్ రాదు. అంటే ఈ వార్డు కూడా డివిజన్స్ ఎట్లున్నాయంటే ఏ గొంతులో ఏ వచ్చి కలుపు అది గందరగోళంగా కలిపిస్తున్నాయి. సరే ఈ కామాక్షి చేసేటట్టు ఆయన అన్నింటిలో ప్రతి దాంట్లో ఉన్నాడు. మరి మామూలుగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఇంకా పెద్దలందరూ ఉన్నారు. పేరు పేరున అందరూ కూడా కాయల్స్ మీద ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దీంట్లో ఉన్నటువంటి